మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రైతులు నమ్మరని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గౌతమ్ రెడ్డి అన్నారు. అయితే ఇప్పుడు రైతులకు కావాల్సింది స్టేట్మెంట్లు, ఫోటోషూట్లు కాదని సమీక్షలు అని ఎద్దేవా చేశారు. కేవలం చంద్రబాబు రైతులను రెచ్చగొట్టాలని ప్రయత్నించి అబాసు పాలయ్యారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రధాన అంశంగానే ఆయన పనిచేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో గాని, బీమా రక్షణ విషయంలో గాని రైతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నువ్వు చేయనటువంటి పని నేను చేసినట్టుగా అనిపించుకునే దానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇది ఆది నుంచి నీకు ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయం. కాబట్టి రైతులు నిన్ను నమ్మరు. రైతులకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరగబెట్టింది ఏమీ లేదు. కాబట్టి రైతులు ఎప్పటికీ చంద్రబాబు నాయుడు అయ్యా చంద్రబాబు నాయుడు పాదం మోపితే తాగడానికి కూడా నీళ్లు ఉండవు అనేటువంటిది ప్రధానంగా రైతులు ఆలోచన చేసేటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు అబద్ధాలు మాట్లాడటం, ఏదో ఒక విధంగా వక్రీకరించడం, రైతులు దృష్టి మరలించడానికి ప్రయత్నం చేయడం, రైతులు రెచ్చగొట్టడం, ఈ ప్రభుత్వం మీద బురదలడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి వీటన్నిటిని రైతులు గమనించాలని, ఎవరికి కూడా బీమా రక్షణకు సంబంధించి మరొకసారి చెప్తున్నాం, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కానీ బీమా రక్షణ విషయంలో కానీ అన్ని విధాలా రైతాంగానికి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలవడం జరుగుతుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించి పౌర సరఫరాల శాఖతో సమన్వయం చేసుకుని రైతాంగానికి పూర్తిగా విత్తన దగ్గర నుంచి విత్తనంలో అమ్మకాల వరకు, విత్తనం నుండి విక్రయం వరకు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో వ్యవసాయ శాఖ అండగా ఉంటుంది, విభాగాలకు సంబంధించి సమన్వయపరచుకుంటుంది, దాని ద్వారా పనిచేయడం జరుగుతుంది అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అంశం. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా రైతాంగానికి అండగా ఉంటాం. అకాల వర్షాలకు సంబంధించి సంభవించినటువంటి నష్టాన్ని పూడ్చడానికి, రైతాంగానికి అండగా నిలవడానికి, రైతాంగానికి ఆ మనోధైర్యాన్ని కల్పించడానికి, రైతాంగానికి సంబంధించి భుజం తట్టి ముందుకు నడిపించడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇది రైతు ప్రభుత్వం. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి సిద్ధాంతాన్ని కేవలం మాటలు కాకుండా నమ్మి ఆచరిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. స్టేట్మెంట్ ఇవ్వడం కోసం, ఫోటోషూట్ల కోసం నేరుగా హడావిడిగా పోయి, ఇప్పుడు కావాల్సింది స్టేట్మెంట్లు ఫోటోషూట్లు కాదు, సమీక్షలు. దాని మీద కావాల్సినటువంటి రైతులకు ఏ విధంగా అండగా నిలవాలనేటువంటి నిర్ణయాలు కావాలి తప్ప ఫోటో షాట్లకు వెళ్ళి అక్కడ ఫోటో తీయించుకుని ఏదో ఈ ప్రభుత్వం మీద బురద తల్లి ఉన్నవేలేని అబద్ధాల కోతలన్నీ కూచి వెళ్ళడం, ఆ తర్వాత రైతుల మొహం మీద కొడితే కొట్టించుకుని పోవడం. ఎందుకంటే ఆ రైతు చెప్పాడు, నువ్వు అడిగినటువంటి నీ శిబిరంలో నువ్వు మైకిచ్చి మాట్లాడమంటేనే అరే 1,530 రూపాయలు వస్తున్నాయని అని చెప్పావు. కాబట్టి అటువంటి పరిస్థితులు నువ్వు సంబంధించి తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది చేత రైతులు వేషం వేసి మాట్లాడించినంత మాత్రానే ఏమీ నష్టం ఉండదు. రైతు అనేటువంటి వాడు నీతిగా నిజాయితీగా ఉంటాడు. కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన్ని పాపం ఏదో ఒక విధంగా ట్విస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా అతను వాస్తవం మాట్లాడాడు. ఇంత ఇస్తున్నారు సార్ అని చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పినట్టుగా బస్తాకు 600, 700 తగ్గిస్తున్నారు, కోతకొస్తున్నారు అనేటువంటి మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదనేటువంటి చంద్రబాబు నాయుడు సాక్షిగా రైతు మాట్లాడాడు. కాబట్టి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కానీ, రైతులకు సంబంధించి బీమా రక్షణ కల్పించడంలో కానీ, అకాల వర్షాల ద్వారా రైతాన్ని ఆదుకోవడంలో కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 NIT మరియు IIIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.